ప్రభుత్వం మీకు కట్టబోయే కాలనీ ప్లాన్. మీరు కోరినట్లుగా ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ స్కూల్, చాలా బాగుందండి. కానీ ఇందులో సగం ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది. అలాగే అండి, మేమంతా శ్రమ పడతాం. మరికొంతమంది దగ్గర ఆర్థిక సహాయం పొంది తొందరలోనే పని పూర్తి చేస్తాం. ఇదిగో అమ్మాయిలారా, అబ్బాయిలారా, ఈ కాలనీ కర్తానికి కారకుడైన కర్త, కర్మ, క్రియ ఆయన మన సెలవయ్య అబ్బాయిని కలెక్టర్ అబ్బాయి గారు పూలమాలతో చమత్కరించారు కాదండి, సత్కరించారు. నాపై చూపుతున్న ప్రేమ గౌరవాలకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కాలనీ కట్టడానికి నేను నిమిత్తం మాత్రం. మన చైర్మన్ గారు చెప్పినట్టు దీని కర్త ప్రభుత్వం వారు, ఇక కర్మ క్రియలు అంటారా. నేను, నా మిత్రుడు బ్రహ్మ, మాతో పాటు శ్రమదానం చేసిన మీరు, ఇకపోతే అంతస్తులు దిగొచ్చి అడగకుండా ఆర్థిక సహాయం చేసి మనలో ఒకరిగా శ్రమించి ప్రోత్సహించిన కుమారి కల్పన గారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 10,000 రూపాయలు సహాయం చేసిన జగదీష్ బాబు గారికి మనమంతా రుణపడి ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ ఆనందంలో మరింత ఆనందాన్ని ఇచ్చే ఒక మాట, ఈ అందమైన కాలనీలో ప్రజల ఆరోగ్యం కొరకు మన మున్సిపాలిటీ తరఫున ఒక వ్యాయామశాల. ఇదిగా వైస్ చైర్మన్ అబ్బాయ, చైర్మన్ నువ్వా నేనా? మీరేనండి. మరి అలా చెప్పు. అవును, తినడానికి తిండే లేని వాళ్ళకి వ్యాయామశాల ఎందుకు? ఆ వినముక్కలు కానీ కొడుకు తింటారా ఏంటి? మీకు తెలియదు అనుకోండి. తెలీదా? అంత నాకు తెలియదు. అంత తెలీదు. సరే, నా మిత్రుడు సుధాకర్ గారి తరఫున ఒక స్విమ్మింగ్ పూల్ కట్టిస్తామని వాగ్దానం చేస్తున్నాను. ఈ శుభ సమయంలో ఒక ముఖ్య ప్రకటన. ప్రమాదవశాత్తు మంటల్లో మరణించిన కౌన్సిలర్ అప్పలస్వామి గారి స్థానానికి వచ్చే నెల 15వ తేదీ బై ఎలక్షన్ జరగబోతుంది. కనుక ఇదిగా మాకు పనికొచ్చే మంచి అబ్బాయిని చూసి అనుకోండి. అయితే కాలనీ గోడలు మాత్రం ఖరాబ్ చేయడానికి ఇవి లేదు, అసలే కొత్తవి.